రోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ కుల్ఫీ, మలాయ్ కుల్ఫీ. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు పిల్లలకి. చూసారా ఎంతో టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 లీటర్ మిల్క్, అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నమాట, ఫుల్ క్రీమ్ మిల్క్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. ఎంత మిల్క్ అయితే తీసుకుంటామో ఆ మిల్క్ 3/4 వరకు బాగా ఇంకిపోవాలన్నమాట. అప్పటి వరకు బాయిల్ చేస్తూనే ఉందాం మిల్క్ ని. ఈ సైడ్స్ అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉందాం. ఈ కుల్ఫీ చేయడానికి తప్పకుండా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ని మాత్రమే యూజ్ చేయాలి మనం, లేకపోతే మనకు అడుగంటిపోతుంది, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. అందుకని అడుగు మందంగా ఉండే ప్యాన్ ని మనం చూస్ చేసుకుందాం. ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి మిల్క్ బాగా చిక్కబడింది. దీన్ని ఇంకా 1/2 లీటర్ వచ్చేంత వరకు ఇంకా బాయిల్ చేయాలి. మధ్య మధ్యలో కదుపుతూనే ఉండాలి, దీన్ని కదిలిస్తూనే ఉండాలి, లేకపోతే పైన మీగడ కట్టేస్తుంది. మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి పైన మీగడ కట్టేస్తుంది. అలా కాకుండా సైడ్లో అంటుకోకుండా కదిలిస్తూనే ఉండాలి. ఈ విధంగా చూడండి మిల్క్ బాగా చిక్కబడిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ లో 1/2 కప్ షుగర్ వేసేస్తున్నాను. ఇలాచి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, అంటే క్యాషూస్ వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలానే ఇదే ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాగా చిక్కబడిపోయింది. చూడండి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుతూ ఉన్నాం కాబట్టి చిక్కబడిపోయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే మిల్క్ కూడా కలర్ చేంజ్ అయిపోతుంది మనకి, కొంచెము అది 1/2 వైట్ కలర్కి వచ్చేస్తుంది మిల్క్. ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసేసి 20 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. నాకు ఈ మిల్క్ అంతా బాయిల్ అవ్వి చిక్కబడడానికి 1/2 అవర్ టైం పట్టిందండి. ఇంకా నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఈ కుల్ఫీ మిశ్రమం అంతా బాగా చల్లబడిపోయింది. ఇప్పుడు దీన్ని కుల్ఫీ స్టాండ్లో తీసుకొని కుల్ఫీ స్టాండ్లో ఇలాగా నెమ్మదిగా నింపుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ నింపుకొని వీటి మీద లిడ్స్ పెట్టేస్తున్నాను. మనకి ఈ కుల్ఫీ స్టాండ్ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. తెచ్చిపెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలన్నా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ లిడ్స్ అన్ని పెట్టేసుకొని దీన్ని 3 to 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 4 to 5 అవర్స్ అయిపోయింది, డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. బాగా సెట్ అయిపోయి ఉంటుందండి. చూద్దామా ఇప్పుడు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీ రెడీ అయిపోయింది మనకి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.